నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఇస్కపాలెం గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి అడపాల ఏడుకొండలు మాట్లాడుతూ, వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇచ్చి ముందుకు తీసుకువచ్చిన ఘనత అంబేద్కర్దే అన్నారు. ఎస్సీ ఎస్టీల కోసం వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడి రాజ్యాంగ సవరణ చేసిన అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్ రెడ్డి, రామ్ సాగర్ రెడ్డి, బాలకృష్ణ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాటి అగ్రమణాలు వెలియబడ్డటువంటి జాతులు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా శోక సంద్రంలో బాధ తప్త హృదయాలతో ఈరోజు భారతదేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా అంబేద్కర్ వర్ధంతి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు అందరూ అంబేద్కర్ని ఆ రిజర్వేషన్లు పొందేటప్పుడు, అదేవిధంగా ఆ ఉద్యోగాల కోసం ముందు పోయేటప్పుడు మాత్రం అంబేద్కర్ గారిని తలుచుకోవడం జరుగుతుంది. అది కాదు, అంబేద్కర్ గారు కన్నటువంటి కళలు ఏంటంటే, ఎవరైతే నేను ఈ రిజర్వేషన్ల ద్వారా అభివృద్ధి చెందారో, ఆ అభివృద్ధి చెందినటువంటి ఈ రిజర్వేషన్లు పొందినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తర్వాతి తరం వారు. ఈరోజు మేము చెప్తున్నాం, ఈరోజు ఎస్సీలు బాగున్నాం, ఎస్సీల్లో తక్కువ శాతం మంది వెనుకబడిపోయి ఆర్థికంగా చితికిపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఎస్సీల కంటే కూడా ఎస్టీలు చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు పొంది బాగుపడినటువంటి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో, మీ సోదరుడైనటువంటి ఎస్టీల్ని అందరూ కలిసి చేయందించి వాళ్ళని అభివృద్ధి చెంది చేసిన రోజే అంబేద్కర్ గారి మనసు శాంతిస్తుంది, ఆయన సంతోషంతో ఉంటాడని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఐక్యంగా ఉండాలని కోరుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ చైతన్యవంతులు అవ్వాలి. అదేవిధంగా చైతన్యవంతులయ్యి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలో నడిచి ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క గౌరవాన్ని పెంపొందించాలని చెప్పి కోరుకుంటూ